916 హాల్ మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్రీ గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు. పవన్ కళ్యాణ్ ఆ పిలుపే ప్రపంచనం. ఎస్, ఏపీలో ఆ పిలుపే ప్రపంచనం. అదేవిధంగా ప్రజలు ఏదైతే నమ్మి పవన్ కళ్యాణ్ని గెలిపించుకున్నారో, కూటమిని గెలిపించుకున్నారో, ఆ దిశగా తెలుగుదేశం ప్రభుత్వం అడుగులు వేస్తుంది, పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇటు నారా లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలతో కలవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ప్రజలు ఇచ్చేటువంటి అర్జీలను స్వీకరిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి అందేటువంటి అర్జీలను స్వీకరిస్తూ ఉన్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళి అర్జీలు ఇచ్చినా స్వీకరిస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా శాఖల మీద, ప్రధానంగా తన శాఖల మీద దృష్టి సారించడం జరిగింది. గంటల గంటల పాటు ఆయన సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు, లోటుపాట్లు తెలుసుకుంటున్నారు, ఎక్కడెక్కడ లోట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ లోపాలు జరిగి ఉన్నాయి, ఈ లోపాలని గుర్తిస్తూ ఉన్నారు, ఆ లోపాలని సవరించే పనిలో పడి ఉన్నారు. అలాగే తీసుకుంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజలు తమ సమస్యల మీద ఎవరైతే వస్తారో, వాళ్ళు వచ్చి తమ సమస్యలు విన్నవించినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యలను నోట్ చేసుకోవడం, అక్కడే కూర్చొని నోట్ చేసుకుని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఉన్నారు. ఇదొక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఇటు తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఇద్దరు కూడా నాయకులు ఎవరైతే అధినేత కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు నారా లోకేష్, మంత్రి నారా లోకేష్ కావచ్చు, వీరందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా ఆ దిశగా ముందుకు అడుగు వేస్తూ ఉన్నారు, ఆ దిశగా వెళుతూ ఉన్నారు. ప్రజల సమస్యలు ప్రధాన ఎజెండాగా, వాటి సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సమీక్షలు నిర్వహిస్తున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ప్రజలతో మాట్లాడి వారికి భరోసా ఇస్తున్నారు, ఖచ్చితంగా తమ ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని అయితే వాళ్ళకి హామీ ఇస్తున్నారు. మరి ఈ హామీలు ఎంతవరకు నెరవేరుతాయి, ఈ హామీలన్నీ నెరవేరాలని మనం అయితే ఆశిద్దాం. సో ఏదైతే ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంకి వచ్చిందో, ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సంగ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం సంగ్వి గోల్డ్. 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో బిఐఎస్, 916 హాల్ మార్క్, కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంగ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీట్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు, వెండి ఆభరణ పై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్ లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ చార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలు మా ప్రత్యేకత. విచ్చేయండి సంగ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9333123123.